నెల్లూరు జిల్లా విడవలూరు పిఆర్ఆర్ అండ్ విఎస్ గవర్నమెంట్ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులు సుభాష్ చంద్రబోస్ కు ఘనంగా నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ వంటి నేత మన దేశానికి దొరకడం అరుదని కళాశాల ప్రిన్సిపాల్ ఏవి రమణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు ఆయన కొనియాడారు. సో అట్లా ఉండండి సార్. మరణం అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అనేక మంది మరి ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారు అనేటటువంటి విశ్వాసంతో ఉండేవాళ్ళు. మరి ఆయన స్ఫూర్తికి మనం ఈ దేశానికి మరింత సేవలు మనం నిమగ్నం అవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ కాకుండా ఆయన ఆజాద్ హిందూ ఫోర్స్ అనేటటువంటి ఒక సైన్యాన్ని స్థాపించి మరి జపాన్ వారి సహాయంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఈ నేతాజీ మన యువతకి స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేటటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఆయన ఇప్పుడే ఒరిస్సా రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఈ కటక్ అనేటటువంటి పట్టణంలో జన్మించడం, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి ఈ రెవెన్సా కాలేజ్ అనేటటువంటి కాలేజీలోనే ఆయన విద్యాభ్యాసం కూడా సాగింది. ఆ తర్వాత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరితో పాటు కలిసి పనిచేస్తూ ఆయన ఈ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా వారు పనిచేశారు. మరి వారు చేసినటువంటి కృషిని మనం ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. తర్వాత మన హిస్టరీ డిపార్ట్మెంట్ హిస్టరీ లెక్చరర్ శ్రీ రమణారావు గారి ఆధ్వర్యంలో వారి యొక్క చిత్రపటాన్ని మనకు ఆవిష్కరిస్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పోరాటం మనందరికీ స్ఫురణకొచ్చేటటువంటి దినం ఇవ్వాలి. మహాత్మా గాంధీ అహింస అనేటటువంటి ఆయుధంతో మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా నేతాజీ సాయుధ పోరాటం ఒకటే మన దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి సహాయపడుతుందనేటటువంటి విషయాన్ని నమ్మి మరి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో జర్మనీ, జపాన్ దేశాల సహాయంతో సాయుధ పోరాటానికి సిద్ధమవడం అనేది జరిగింది.